అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం బుధవారం శంకర్విలాస్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఐదువా జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ చేయాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డిఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం నియంత్రణ చేయకుండా దుకాణాలు పెంచుకుంటూ పోతే మహిళ రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని విరమించుకోవాలని కోరారు. ఐక్యత నియంత్రించాలి, మద్యాన్ని నియంత్రించాలి, మద్యాన్ని ప్రజా సంఘాల ఐక్యత పట్టిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత నియంత్రించాలి, మద్యాన్ని పాటించాలి, ట్రై డే అని ఒకరోజుగా వారానికి ఒకరోజు పాటించాలి, ట్రై డే అని మద్యం వద్దు, మద్యం వద్దు, మద్యం వద్దు, మంచి వైద్యం కావాలి, మద్యం వద్దు, మద్యం వద్దు, తాగ హింసించే వారిపై కేసులు నమోదు చేయాలి, నమోదు చేయించాలి, మద్యాన్ని నియంత్రించాలి, మద్యాన్ని తాగిపోయిన వారి చనిపోయినటువంటి వారికి ఇవ్వాలి నష్టపరిహారం. ఇటీవల ప్రభుత్వం మద్యాన్ని, మద్య విధానాన్ని మారుస్తూ ఒక జీవో తీసుకొచ్చింది, క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. అదేంటంటే ఈరోజు మద్యాన్ని నియంత్రించకపోగా మరి షాపులు పని గంటలు పెంచుతారట, షాపుల సంఖ్య పెంచుతారట, మద్యం షాపుల్ని. ఈ విధంగా పెంచితే మరి మహిళల పరిస్థితి ఏంటి? ఇవాళ మహిళలకు భద్రత ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మద్యం, డ్రగ్స్ లాంటివి సేవించి ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, బయట పసిపిల్లలతో సహా అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి విధానాలను ప్రభుత్వాలు తీసుకొచ్చి మరి మహిళలకి ఏమాత్రం మహిళా సాధికారత కోరుకునే వాళ్ళు మరి ఈ విధానాన్ని తీసుకురావచ్చా? ఈ మద్యాన్ని నియంత్రించకపోగా ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని మరి నిబంధనలకు విరుద్ధంగా షాపులను పెంచుతాము అంటే అర్థం ఏంటంటే, బడి గుడి నివాస ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా షాపులను పెట్టి మరి ప్రజల మరి ధనమాన ప్రాణాలని మరి తీసే ప్రయత్నం చేస్తూ ఉందా? ఇది మరి మహిళలకు ఏమాత్రం మరి భద్రత కల్పిస్తూ ఉంది? మరి ఈరోజు మహిళా సాధికారత అని చెప్పి చెప్తున్నారు, మరి మహిళల సాధికారత కోరుకునే వాళ్ళు ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. మద్యం మత్తులో మరి అనేకమైనటువంటి ఘటనలు ఈరోజు మహిళల మీద జరుగుతూ ఉంది. యువత డ్రగ్స్ బారిన పడి చెడు నాశనం అయిపోతూ ఉన్నారు, వాళ్ళ మైండ్ని తొలుస్తూ ఉంది ఈరోజు.